కేసీఆర్కి షర్మిల గురించి ఏమన్నా అన్నారా? ఇప్పటికిప్పుడైతే అనలేదు, కానీ మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తో కూర్చున్నటువంటి సందర్భంలో కేటీఆర్ని తీసుకురాబోతున్నారు అన్నటువంటిది, కేటీఆర్ని సీఎంగా అనౌన్స్ చేస్తారు అన్నటువంటి ప్రచారం జరిగాక ఆయన అక్కడే అందరికీ వార్నింగ్ ఇచ్చారు, నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను, ఎట్టి పరిస్థితులు అసలు ఎందుకు కేటీఆర్ పేరు తీసుకొస్తున్నారంటే కొత్తగా పార్టీలు కూడా పెట్టబోతున్నారంటే, షర్మిల గారు కూడా పార్టీ పెట్టబోతున్నారంట, తెలంగాణలోనే పెట్టబోతున్నారంట, అట్లాంటి సందర్భంలో ఈయన పేరుని అందరం అనుకుంటున్నామంటూ ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఆయన ఆ రోజునే వ్యాఖ్యలు చేశారట. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు క్రమంగా బయటికి తీసుకొస్తున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, పార్టీ అంటే పాటలు పాడటం, పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు బయటకు చెప్తున్నటువంటి మాట. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటే దానికి బలమైన నిర్మాణం కావాలి, పార్టీ ముందుకెళ్ళడానికి తగిన వ్యూహం కూడా ఉండాలి, అంతేకాకుండా గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయినటువంటి సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. దేవేంద్ర గౌడ్, విజయశాంతి, చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, కోదండరాం లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినా వాటి ఆనవాళ్లు లేవు. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచిన ఇందిరాగాంధీని తట్టుకోలేక అక్కడ ఇచ్చేసుకొచ్చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, పార్టీలు పెట్టడం పెద్ద కష్టం కాదు, కానీ పెట్టి నిలబడటం, గెలవడం అనేది కష్టం అన్నటువంటిది ఆ రోజున వ్యాఖ్యానించారన్నటువంటి వాదన ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం షర్మిల గురించినే అన్నారా కాదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.